హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ HSR బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రొకార్యోట్స్, ఎస్పెషల్ గా లాక్ ఒపారియం అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఇది బిఎస్సీ థర్డ్ సెమిస్టర్ లో జ్వాజికి సంబంధించిన మాలిక్యులర్ బయాలజీ లో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి. మాక్సిమం చాలా సార్లు 10 మార్క్స్ అడిగినాడు వేరే ఎగ్జామ్స్ లో. ఇప్పుడు ఇది కొత్త సిలబస్ కాబట్టి ఇది కూడా ఇక్కడ 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది, లేదు అంటే 5 మార్క్స్ కన్నాడు. కాబట్టి డెఫినెట్ గా మాలిక్యులర్ బయాలజీ నుండి ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది పిక్ చేయాలంటే ఈ లాక్ ఒపారాన్ని మాక్సిమం పిక్ చేస్తుంటారు. కాబట్టి జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా 5 to 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి జస్ట్ ఫాలో అయినారంటే ఈజీ స్కోర్ అనేది అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రొకార్యోట్స్ అండ్ లాక్ ఒపేరాన్ అనేది కాన్సెప్ట్. ఈ లాక్ ఒపేరాన్ అనే కాన్సెప్ట్ యాక్చువల్ గా ప్రొకార్యోట్స్ లో ముఖ్యంగా ఈ కోలై లోపల అబ్జర్వ్ చేస్తాం. ఈ కోలై అనే బ్యాక్టీరియా లోపల లాక్ ఒపేరాన్ని అబ్జర్వ్ చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక రెండు చిన్న డిఫరెన్సెస్ అనేవి యూకారియోట్స్ కి ప్రొకార్యోట్స్ కి చూడాల్సి ఉంటుంది. బేసిక్ థింగ్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొకార్యోట్స్ లో అయితే యాక్చువల్ గా ఏంటి అంటే ఈ విధంగా డిఎన్ఏ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. డబల్ స్టాండర్డ్ డిఎన్ఏకు ఏంటి అంటే ఇక్కడ ప్రమోటర్ ఒక రీజన్ ఉంటుంది. ఈ ప్రమోటర్ రీజన్ దగ్గర ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయిపోయేసేసి ఏదో ఒక స్టాండ్ నుండి ఏం చేస్తుంది అంటే ఈ విధంగా ఎంఆర్ఎన్ఏను ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఎంఆర్ఎన్ఏను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఒక ప్రమోటర్ ని యూజ్ చేసుకునేసి మెనీ జీన్స్ క్లస్టర్స్ అనేటివి ఇక్కడ ఒకేసారి సింథసిస్ అనేటివి అవుతాయి. అంటే ఒకే ప్రమోటర్ ని యూజ్ చేసుకుని జీన్1 జీన్2 జీన్3 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ యొక్క ఒక ప్రమోటర్ ని యూజ్ చేసుకుని జీన్1 ఎంఆర్ఎన్ఏ వస్తుంది, జీన్2 ఎంఆర్ఎన్ఏ, అగైన్ జీన్3 ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఒక ప్రమోటర్ తో పాటు ఒక ప్రమోటర్ ని యూజ్ చేసుకునేసి 3 టైప్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వస్తున్నాయి. ప్రతి ఎంఆర్ఎన్ఏ నుండి అగైన్ ఏమొస్తుంది అంటే ఒక ప్రోటీన్ వస్తుంది. ఈ విధంగా మెనీ జీన్స్ అనేవి ఒకే ప్రమోటర్ మీద కనుక ఉంటే అలాంటి ఈ యొక్క ఎంఆర్ఎన్ఏస్ ని ఏమంటారు, ఈ అలాంటి దాని నుండి ఫామ్ అయిపోయినటువంటి ఈ జీన్స్ లేదంటే ఈ ఎంఆర్ఎన్ఏ ని ఏమంటారు అంటే పాలిసిస్ట్రోనిక్ ఎంఆర్ఎన్ఏ లేదు అంటే జీన్స్ అంటారు. సింపుల్ గా ఏ క్లస్టర్ ఆఫ్ జీన్స్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ది సింగిల్ ప్రమోటర్ రీజన్, ఒకే సింగిల్ ప్రమోటర్ రీజన్ యూజ్ చేసుకుని క్లస్టర్ ఆఫ్ జీన్స్ అనేవి ఒకేసారి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇక్కడ జరుగుతుంది ప్రొకార్యోట్స్ లో. కమింగ్ టు ది యూకారియోట్స్, యూకారియోట్స్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ అనుకుంటే ఈ డిఎన్ఏ కి సంబంధించిన ఏదో ఒక జీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది అనుకుందాం. దిస్ ఇస్ అ జీన్ అనుకుందాం. ఈ జీన్ ఎక్స్ప్రెస్ కావడానికి కావాల్సిన ఒక ప్రమోటర్ ఇక్కడ ఉంటుంది. ఆ ప్రమోటర్ యూజ్ చేసుకునేసి ఈ జీన్ మాత్రమే సింథసిస్ అవుతుంది. దీని పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో జీన్ ఇక్కడ ఉంది అనుకున్నాం, జీన్2 ఇక్కడ ఉంది అనుకుంటే ఈ జీన్2 ఎక్స్ప్రెస్ అవ్వాలంటే దీని యొక్క ప్రమోటర్ సపరేట్ గా ఉంటుంది. ఏ జీన్ కి ఆ ప్రమోటర్ సపరేట్ గా ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏం చెప్తున్నాం అంటే యూకారియోట్స్ లో ఉండేది మోనోసిస్ట్రోనిక్ డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ లేదంటే మోనోసిస్ట్రోనిక్ జీన్స్ అనేసి అంటారు. ఓకే, మోనోసిస్ట్రానిక్ జీన్స్ వచ్చేసి యూకారియోట్స్ లో ఉంటాయి, పాలిసిస్ట్రానిక్ జీన్స్ వచ్చేసి ప్రొకార్యోట్స్ లో ఉంటాయి. ఈ మేజర్ డిఫరెన్స్. ఇక్కడ నేను ఏదైతే చెప్పినానో ఇదే కాన్సెప్ట్ లాక్ ఒపేరాన్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. లాక్ ఒపేరాన్ లోపల ఈ కోలైడర్ జరుగుతున్నప్పుడు లాక్ ఒపేరాన్ లోపల ఒకే ప్రమోటర్ ఉంటుంది. ఒకే ప్రమోటర్ తో 3 స్ట్రక్చరల్ జీన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఏంటి ఆ స్ట్రక్చరల్ జీన్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఇది యాక్చువల్ గా మేజర్ డిఫరెన్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రొకార్యోట్స్ లోపల లాక్ ఒపేరాన్ అంటే ఏంటంటే చూడండి, లాక్ అంటే ఏంటంటే లాక్టోస్, దట్స్ అ షుగర్, వి నో వెరీ వెల్. ఇప్పుడు ఒపేరాన్ అంటే ఏంటంటే క్లస్టర్ ఆఫ్ జీన్స్. ఒపేరాన్ అంటే ఏంటి? క్లస్టర్ ఆఫ్ జీన్స్. ఈ క్లస్టర్ ఆఫ్ జీన్స్ అంటే మెనీ నెంబర్ ఆఫ్ జీన్స్, జీన్1 జీన్ 2 జీన్ 3. ముఖ్యంగా లాక్ ఒపేరాన్ లోపల 3 ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి. ఆ 3 ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ జీన్స్ క్లస్టర్ గా ఉంటాయి. ఆ క్లస్టర్ జీన్స్ అన్ని కూడా ఒకే ప్రమోటర్ తో ఎక్స్ప్రెస్ అవుతాయి. ఈ విధంగా క్లస్టర్ ఆఫ్ జీన్స్ దేంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే లాక్టోస్ మెటబాలిజం లోపల ఇన్వాల్వ్ అవుతున్నాయి.
అంటే లాక్టోజ్ ని బ్రేక్ చేయడం లోపల ఇన్వాల్వ్ అవుతున్నాయి, లాక్టోజ్ ని లోపలికి అంటే ఒక సెల్ లోపలికి తీసుకోవడం లోపల ఇన్వాల్వ్ అవుతున్నాయి, లాక్టోజ్ వల్ల టాక్సిసిటీ ఉంటే ఆ టాక్సిసిటీ తగ్గించడానికి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవి యాక్చువల్లీ ఈ మూడు జీన్స్ అనేటువంటి ఆ జీన్స్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ క్లస్టర్ ఆఫ్ జీన్స్ దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ది దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ది మెటబాలిజం ఆఫ్ లాక్టోజ్, దట్స్ వై దే కాల్డ్ యాజ్ అ లాక్ ఓపెరాన్ అంటారు. దాన్ని ఏమంటారు, లాక్ ఓపెరాన్ అనేసి అంటారు. ఓకే, ఇక ఈ లాక్ ఓపెరాన్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఎంటర్ అయ్యే కన్నా లాక్టోజ్ ఓపెరాన్ కు ఎంటర్ అయ్యే కన్నా ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను, ఒకసారి చూడండి. ఒక ఒక బీకర్ తీసుకుంది, ఒక చిన్న బీకర్, ఆ చిన్న బీకర్ లోపల లాక్టోజ్ సొల్యూషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బీకర్ తీసుకున్నాం, ఆ చిన్న బీకర్ లోపల లాక్టోజ్ సొల్యూషన్ తీసుకున్నాం. ఈ లాక్టోజ్ సొల్యూషన్ లోకి మనం ఏం చేస్తున్నాం, ఈకోలే బ్యాక్టీరియాని ఇంట్రొడ్యూస్ చేస్తాం అనుకో, ఈకోలే బ్యాక్టీరియాని ఇంట్రొడ్యూస్ చేస్తాం అనుకో. ఇప్పుడు విషయం ఏంటి అంటే లాక్టోజ్ అనేది షుగర్, ఈ షుగర్ నుండి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవాలి. లాక్టోజ్ అనే షుగర్ న్యూట్రియంట్, ఆ న్యూట్రియంట్స్ ని ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వాలి అంటే, బ్యాక్టీరియా మల్టిప్లై అవ్వాలంటే ఈ యొక్క బీకర్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని లోపలికి తీసుకొని ఒక సెల్ లోపలికి, ఈ యొక్క బ్యాక్టీరియా సెల్ లోపలికి తీసుకొనేసేసి ఆ సెల్ లోపల లాక్టోజ్ ను కాస్త గ్లూకోజ్ ప్లస్ గెలక్టోజ్ గా మార్చాలి, గ్లూకోజ్ ని ప్లస్ గా గెలక్టోజ్ గా మార్చాలి. గెలక్టోజ్ గ్లూకోజ్ మారిన తర్వాత ఈ గ్లూకోజ్ ని ఈ బ్యాక్టీరియాస్ యూజ్ చేసుకునేసేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఎనర్జీ అంటే ఏటీపీ, అంటే గ్లూకోజ్ నుండి ఏటీపీ ఎనర్జీ రావాలంటే మధ్యలో గ్లైకాలసిస్ అండ్ క్రిప్స్ సైకిల్ వస్తుంది, క్రిప్స్ సైకిల్ వస్తుంది, ప్లస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కూడా వస్తుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్ గా గ్లూకోజ్ నుండి ఎనర్జీ రావడానికి, గ్లూకోజ్ నుండి ఎనర్జీ రావాలి. యాక్చువల్ గా ఈ పాయింట్ నుండి ఏం అబ్జర్వ్ చేయవచ్చు అంటే బ్యాక్టీరియాస్ అనేటివి తన యొక్క ఎనర్జీ రిసోర్సెస్ దేనిగా దేన్ని యూజ్ చేసుకుంటా అంటే గ్లూకోజ్ ని. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము, లాక్టోజ్ ని వేస్తాం. ఈ లాక్టోజ్ అవుట్ సైడ్ ఉంది, అవుట్ సైడ్ నుండి లాక్టోజ్ ఎప్పుడు లోపలికి పోవాలి, లోపలికి పోయిన తర్వాత ఏం జరగాలంటే లోపల లాక్టోజ్ కాస్త గ్లూకోజ్ గెలక్టోజ్ గా కన్వర్ట్ అవ్వాలి, ఈ గెలక్టోజ్ ని యూజ్ చేసుకుని ఎనర్జీ ప్రొడక్షన్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ లోపల యాక్చువల్ ఏంటి అంటే ఈ లాక్టోజ్ ని మెటబాలిజం చేసేటటువంటి జీన్స్ ఉంటాయి, ఈ యొక్క బ్యాక్టీరియా లోపల లాక్టోజ్ ను మెటబాలిజం చేసే జీన్స్, లాక్టోజ్ లోపలికి తీసుకునే జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ ఏం చేస్తాయంటే లాక్టోజ్ ఉన్నప్పుడు, ఓకే ఈ మీడియాలో లాక్టోజ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, లాక్టోజ్ లేనప్పుడు ఈ జీన్స్ ఎక్స్ప్రెస్ కావు. ఇవి బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్. లాక్టోజ్ ఉంటేనే ఈ యొక్క ఈ బ్యాక్టీరియా లోపల ఉన్నటువంటి లాక్టోజ్ సంబంధించిన లాక్టోపెరాన్ సంబంధించిన జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, లాక్టోజ్ లేకపోతే జీన్స్ ఎక్స్ప్రెస్ కావు. ఎందుకంటే లాక్టోజ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి లాక్టోజ్ ఓపెరాన్ జీన్స్ కావాలి. ఓకే, లాక్టోజ్ లేకపోతే ఈ ఓపెరాన్ జీన్స్ అవసరం లేదు, అంటే దాని ఎక్స్ప్రెషన్ ఆగిపోతుంది. ఏంటి ఆ జీన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం క్లియర్ గా. ఒక్కొక్క జీన్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసామంటే మనకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఈకోలేకి సంబంధించిన ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ గీసిన. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల ఇక్కడ ఏముంటుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జీన్స్ అనేవి లొకేట్ అయ్యాయి. ఒకటి ఐ, రెండోది పి, మూడోది ఓ, తర్వాత జెడ్, వై, ఏ, మొత్తం ఆరు గుర్తు పెట్టుకోవాలి, ఐపిఓ జెడ్ వైఏ అనేసి. ఈ నుంచి ఇది వచ్చి ఐ, ఇక్కడ వరకు పి, ఇక్కడ వరకు ఓ, తర్వాత ఇది జెడ్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఈ లాస్ట్ది ఏ అనుకోండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఐ అనేది ఒక జీను, పి అనేది ఒక రీజన్, ఓ అనేది ఒక రీజన్, జెడ్ అనేది ఒక జీను, వై అనేది ఒక జీను, ఏ అనేది ఒక జీను. అంటే ప్రతి జీన్ అనేది ఇప్పుడు ఏంటంటే జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ రావడం. జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుండి సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ రావడం, ఎంఆర్ఎన్ఏ నుండి ఒక ప్రోటీన్ రావడాన్ని, ఈ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటున్నారంటే జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే సెంట్రల్ డోగ్మా అని జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సెంట్రల్ డోగ్మా అంటే ఏంటి, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ రావడాన్ని ఏమంటారంటే ట్రాన్స్క్రిప్షన్ అంటారు.
ఎంఆర్ఎన్ఏ నుండి మళ్ళీ ప్రోటీన్ రావడానికి ట్రాన్స్లేషన్ అంటారు. అంటే ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ని జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సెంట్రల్ డోగ్ ఈ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ని సెంట్రల్ డోగ్మా అంటారు. కాబట్టి సెంట్రల్ డోగ్మా అనే జీన్ ఎక్స్ప్రెషన్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ సెంట్రల్ డోగ్మా కంప్లీట్ అవుతుంది జీన్ ఎక్స్ప్రెస్ అన్నట్టు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి యొక్క ఎంఆర్ఎన్ఏ దేని నుంచి వస్తుంది అంటే ఒక సింగిల్ జీన్ నుంచి వస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా నేను ఐ అనే జీను, జెడ్ అనే జీను, వై అనే జీను, ఏ అనే జీన్ ని రాస్తాను. అయితే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఐ అనే జీన్ నుండి ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఆ ఎంఆర్ఎన్ఏ తర్వాత ఒక ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ పేరు ఏంటి అంటే జనరల్ గా రిప్రెసార్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ పేరు ఏంటి? రిప్రెసార్ ప్రోటీన్. పి ఫర్ ప్రమోటర్ రీజన్. పి ఫర్ ప్రమోటర్ రీజన్. ఓ ఫర్ ఆపరేటర్ రీజన్. ఓపర్ ఆపరేటర్. ఇక్కడ జెడ్ ఇస్ అ బీటా గెలక్టోసిడేస్. గెలక్టోసిడేస్. ఓకే, వై ఇస్ అ పర్మియేస్. ఏ ఇస్ అ ట్రాన్స్ స్టైలేస్. ట్రాన్స్ అసిటైలేస్. ఇవి యాక్చువల్గా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఐ అనేది రిప్రెసర్, పి ఇస్ అ ప్రమోటర్, ఓ ఫర్ ఆపరేటర్, జెడ్ ఫర్ బీటా గెలక్టోసిడేస్ ఎంజైమ్, వై ఇస్ అ పర్మియేస్ ఎంజైమ్, ఏ ఇస్ అ ట్రాన్స్స్టైలేస్ ఎంజైమ్. ఏజ్ అనేసి లాస్ట్ లో వచ్చిందంటే డెఫినెట్ గా ఎంజైమ్ ఉంటుంది. కొన్ని చాలా తక్కువ ఎక్సెప్షన్స్ తప్ప. ఓకే, ఈ యొక్క ఏజ్ వచ్చిందంటే వచ్చేసి దాన్ని ఏమంటారంటే నార్మల్ గా ఎంజైమ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవి యాక్చువల్ గా జీన్స్, దాని నుండి ఆ జీన్స్ నుండి వచ్చే ప్రోటీన్స్. ఇప్పుడు ప్రమోటర్ రీజన్ అనేది బేసిక్ గా దేనికి హెల్ప్ అవుతుందంటే ప్రమోటర్ కి ఎప్పుడు కూడా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవ్వడానికి ప్రమోటర్ హెల్ప్ అవుతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అంటే ట్రాన్స్క్రిప్షన్ ని చేస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసి ప్రమోటర్ కి బైండ్ అవుతే ప్రమోటర్ అనే డైరెక్షన్ ఇటు నుంచి ఇటువైపు ఉంటుంది. ప్రమోటర్ యొక్క డైరెక్షన్ ఇటు నుంచి ఇటు సైడ్ ఉంటుంది. కాబట్టి ఆపరేటర్ ని రీచ్ చేసి తర్వాత జెడ్ ని కనుక రీచ్ అయింది అనుకోండి, ఈ జెడ్ నుంచి ఏమొస్తుంది అంటే ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది సింపుల్. ఆ తర్వాత జెడ్ తర్వాత వై నుంచి వైకి రీచ్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఆ తర్వాత ఏకి రీచ్ అయితే ఇక్కడ ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ నుండి ఒక ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ పేరు బీటా గెలక్టోసిడేస్. ఈ పర్మియస్, ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ నుండి ఇంకో ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ పేరు పర్మియస్. ట్రాన్స్స్టైలేజ్, ఈ ఎంఆర్ఎన్ఏ దీని నుండి ఒక ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ పేరు ట్రాన్స్స్టైలేజ్. ఇవి యాక్చువల్ గా జరిగే ప్రాసెస్. జనరల్ గా ఏంటంటే ప్రమోటర్ రీజన్ దగ్గర ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈ జీన్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ అవుతాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రమోటర్ రీజన్ కి బైండ్, ఈ యొక్క పాలిమరేజ్ బైండ్ అవ్వాలా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆపరేటర్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ కనుక సమ్ ఏదైనా రిప్రెసార్స్, సమ్ ఏదైనా కండిషన్స్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిప్రెసార్ అనేది ఏంటి అంటే ఈ రిప్రెసార్ వచ్చేసేసి యాక్చువల్ గా ఆపరేటర్ కు బైండ్ అయింది అనుకోండి. రిప్రెసార్ అంటే సప్రెస్ చేస్తుంది, ఇన్హిబిట్ చేస్తుంది. ఏది దేన్ని ఇన్హిబిట్ చేస్తుంది? లాకోపేరాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈ మూడు జీన్స్, ఈ మూడు జీన్స్ నథింగ్ బట్ వీటిని ఏమంటారంటే స్ట్రక్చరల్ జీన్స్ అంటారు. ఈ యొక్క మూడు స్ట్రక్చరల్ జీన్స్ ఎక్స్ప్రెస్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న రిప్రెసార్ నుండి ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ నుండి ఒక ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ పేరు రిప్రెసార్ ప్రోటీన్. రిప్రెసార్ ప్రోటీన్. ఆ రిప్రెసార్ ప్రోటీన్ ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో ఈ రిప్రెసార్ ప్రోటీన్ వెళ్ళేసి ఆపరేటర్ కు బైండ్ అయింది అనుకుందాం. రిప్రెసర్ ఆల్వేస్ దట్ బైండ్స్ టు ది ఆపరేటర్. ఒకవేళ రిప్రెసర్ ఉంటే సింథసిస్ జరిగితే, మరి ఈ రిప్రెసర్ ఎప్పుడు సింథసిస్ జరుగుతుంది అనే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అన్ని కండిషన్స్ లోపల రిప్రెసర్ అనేది సింథసిస్ జరగదు. సింథసిస్ ఎప్పుడు జరుగుతుంది అంటే లాక్టోజ్ లేనప్పుడు. లాక్టోజ్ కనుక అంటే ఒక సెల్ మనం ఏదైతే మీడియా వేసామో మీడియాలో లాక్టోజ్ కనుక లేదన్నప్పుడు, లాకోపేరాన్ జీన్ ఎక్స్ప్రెషన్ అవసరం లేనప్పుడు, లాక్టోజ్ లేకపోతే లాకోపేరాన్ జీన్ అవసరం ఉండదు, జీన్ ఎక్స్ప్రెషన్ అవసరం ఉండదు. అప్పుడు ఈ యొక్క రిప్రెసర్ అనే ఈ జీన్, యాక్చువల్ ఐ అనేది రిప్రెసర్, ఇన్హిబిటర్ జీన్ అనమాట. ఇది ఎక్స్ప్రెస్ అయ్యేసి ఒక ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ వెళ్ళేసి ఆపరేటర్ కి బైండ్ అవుతుంది. వన్స్ ఆపరేటర్ కు బైండ్ అయితే ఇక్కడ ప్రమోటర్ ఏం చేస్తుంది అంటే ప్రమోటర్ మీదకి ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసి బైండ్ అయ్యడానికి స్కోప్ ఉండదు.
వన్స్ ఆపరేటర్ మీద ఏముంది, రిప్రెసర్ ఉంది. రిప్రెసర్ ఉండడం వల్ల పాలిమరేజ్ బైండ్ అవ్వలేదు. పాలిమరేజ్ బైండ్ అవ్వకపోవడం వల్ల ఈ జీన్స్ అన్ని ఎక్స్ప్రెషన్ అవ్వవు, ఈ జీన్స్ అన్ని ఎక్స్ప్రెస్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఓవరాల్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఈ యొక్క నార్మల్ గా లాక్టోస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోస్ లాక్టోస్ ఉంది, ఒక మీడియా ఉంది, ఆ మీడియా లోపల ఆ లాక్టోస్ ఉంది, ఆ లాక్టోస్ మధ్య లోపల సెల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఈ మీడియా అవుట్ సైడ్ ఉన్నటువంటి లాక్టోస్ ఏమవ్వాలి అంటే ఈ సెల్ లోకి పోవాలి. ఆ సెల్ లోకి పోవాలంటే ఇది బ్యాక్టీరియా అనుకోండి, ఆ బ్యాక్టీరియాకి అవుట్ సైడ్ ఒక ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ అవుట్ సైడ్ ఉన్నటువంటి లాక్టోస్ కాస్త లోపలికి పోవాలి అంటే ప్లాస్మా మెంబ్రేన్ దాటుకొని లోపలికి పోవాలి. ఆ ప్లాస్మా మెంబ్రేన్ దాటుకొని లోపలికి పోవడానికి లాక్టోజ్, స్పెషల్ గా లాక్టోజ్ ని అవుట్ సైడ్ నుండి లోపలికి తీసుకుపోవడానికి త్రూ ప్లాస్మా మెంబ్రేన్, అక్రాస్ ది ప్లాస్మా మెంబ్రేన్ తీసుకుపోవడానికి హెల్ప్ చేసే ప్రోటీన్ పేరు, నథింగ్ బట్ ఎంజైమ్ పేరు ఏంటి అంటే పర్మియేజ్. ఎప్పుడైతే లాక్టోజ్ అనేది ఒక సెల్ చుట్టూ, బ్యాక్టీరియా సెల్ చుట్టూ ఉందో, దాంట్లో ఉన్న జీన్స్ కొన్ని ఎక్స్ప్రెస్ అవుతాయి. ఆ జీన్స్ ఏం చేస్తున్నాయంటే లాక్టోజ్ ని అవుట్ సైడ్ నుండి లోపల సైడ్ తీసుకెళ్తున్న జీన్ పేరు పర్మియేజ్. ఇంకా వన్స్ లాక్టోజ్ వచ్చేసేసి దీనికి లోపలికి వెళ్ళిపోయింది, లాక్టోజ్ వచ్చేసేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లాక్టోజ్ ని కాస్త దేనిగా కన్వర్ట్ చేయాలంటే, లాక్టోజ్ దట్ కన్వర్టెడ్ ఇన్ టు ది గ్లూకోజ్ ప్లస్ గ్యారక్టోజ్ గా కన్వర్ట్ చేయాలి. లాక్టోజ్ ని కాస్త గ్లూకోజ్ గ్యారక్టోజ్ గా కన్వర్ట్ చేయాలి. అలా చేసే ఎంజైమ్ ఏంటి అంటే ఈ యొక్క బీటా గెలక్టోజిడేస్. ఫస్ట్ లాక్టోజ్ లోపలికి వచ్చింది, లోపలికి వచ్చిందని బీటా గెలక్టోజిడేస్ అనేది ఏం చేస్తుందంటే గ్లూకోజ్ గెలక్టోజ్ గా డివైడ్ చేస్తుంది. మరి దీని యొక్క ట్రాన్స్ అసిటైలేజ్ యొక్క ఫంక్షన్ ఏంటో ఇంతవరకు చెప్పలేదు. ఈ ట్రాన్స్ అసిటైలేజ్ ఏం చేస్తుందంటే, యాక్చువల్ గా చూడండి, లోపలికి వచ్చినటువంటి అన్ని లాక్టోజులు అన్నీ కూడా ఇమీడియట్ గా బ్రేక్ డౌన్ కావు, అన్ని కూడా బ్రేక్ డౌన్ అవ్వు, అంటే గ్లూకోజ్ గెలక్టోజ్ గా మారవు. ఎప్పుడైతే లోపలికి వచ్చినటువంటి లాక్టోజ్ ఏదైతే ఉంటుందో అది మెటబాలైట్ అవ్వకుండా, మెటబాలిజం జరగకుండా, గ్లూకోజ్ గెలక్టోజ్ అనే డివిజన్ జరగకుండా ఉంటే ఆ యొక్క లాక్టోజ్ అనేది ఈ సెల్ కు టాక్సిక్ నేచర్ ని కలుగ చేస్తుంది. లాక్టోజ్ సెల్ యొక్క ఇంటర్నల్ గా ఎక్కువగానే ఉంటే ఆ లాక్టోజ్ బ్రేక్ డౌన్ కాకపోతే ఆ లాక్టోజ్ అనేది సెల్ మీద టాక్సిక్ ఎఫెక్ట్స్ చేస్తుంది. అంటే ఈ సెల్ మీద ఏదైనా సెల్ చంపేసే కెపాసిటీ ఉండే ప్రాపర్టీ ఉండడం వల్ల లాక్టోజ్ అనేది సెల్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. మరి ఆ సెల్ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు ఈ సెల్ కూడా ఆ టాక్సిక్ నేచర్ నుండి తప్పించుకోవాలి కాబట్టి సెల్ ఏం చేస్తుంది అంటే ఒక జీన్ ఎక్స్ప్రెషన్ చేస్తుంది. ఆ జీన్ పేరు ట్రాన్స్ అసిటైలేజ్ అనే జీన్. ఈ ట్రాన్స్ అసిటైలేజ్ అనే ఈ జీన్ నుండి వచ్చినటువంటి ప్రోటీన్ నథింగ్ బట్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే అసిటైల్ గ్రూప్ ని దేనికి యాడ్ చేస్తుంది అంటే లాక్టోజ్ కి యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇండివిజువల్ గా లాక్టోజ్ ఇన్సైడ్ ఆఫ్ సెల్ ఉన్నప్పుడు టాక్సిక్ గా ఉంటుంది, ఎప్పుడైతే టాక్సిక్ ఉన్నటువంటి లాక్టోజ్ కి అసిటైల్ గ్రూప్ యాడ్ అవుతుందో దట్ కన్వర్టెడ్ ఇంటుది నాన్ టాక్సిక్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఒక్కొక్క దాని గురించి ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం అందరం చూస్తాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ కండిషన్స్ ఉన్నప్పుడు ఏ జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, కండిషన్స్ వేస్ట్ చేసుకునేసేసి మనకు జీన్ ఎక్స్ప్రెస్ అవుతుందా ఎక్స్ప్రెస్ కాదా అనే దాని గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్? ఫస్ట్ కండిషన్ ఏంటంటే లాక్టోజ్ ఉంది అంటే ఆ మీడియా లోపల లాక్టోజ్ ఉంది, లాక్టోజ్ లోపలికి తీసుకోవాలి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఫస్ట్ బేసిక్ ఏంటంటే బ్యాక్టీరియా లోపల యాక్చువల్ గా ఈ బీటా గెలక్టోజిడేజ్ కానీ పర్మియేజ్ కానీ ట్రాన్స్ అసిటైలేజ్ కానీ చాలా తక్కువ అమౌంట్ లో ఉండేసేసి ఇన్ కేసు చాలా తక్కువ అమౌంట్ లో కనుక ఆ యొక్క న్యూట్రియంట్ మీడియా గానీ ఆ బ్యాక్టీరియా తీసుకునే మీడియాలో గానీ ఆ తీసుకునే ఫుడ్ లో కనుక లాక్టోజ్ ఉంటే ఆ తక్కువ అమౌంట్ ఆఫ్ ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే వాటి బ్రేక్ చేసేసేసి వాటి నుంచి ఎనర్జీ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే లాక్టోజ్ అవుట్ సైడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువ అమౌంట్ ఫస్ట్ ఏమవుతుందంటే సెల్ లోకి తక్కువ అమౌంట్ లాక్టోజ్ పోయినప్పుడు ఆ లాక్టోజ్ కాస్త అల్లో లాక్టోజ్ గా కన్వర్ట్ అవుతుంది. లాక్టోజ్ కాస్త దేనిగా కన్వర్ట్ అవుతుంది? అల్లో లాక్టోజ్ గా కన్వర్ట్ అవుతుంది.
ఎప్పుడైతే తక్కువ అమౌంట్ లోపల లాక్టోజ్ కాస్త అల్లో లాక్టోజ్ గా ఇన్సైడ్ ఆఫ్ సెల్ కన్వర్ట్ అవుతుందో ఆ అల్లో లాక్టోజ్ వెళ్ళేసేసి అల్లో లాక్టోజ్ వెళ్ళేసేసి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఆ అల్లో లాక్టోజ్ వచ్చేసేసి ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ని యాక్టివేట్ చేస్తుంది. అల్లో లాక్టోజ్ ఏం చేస్తుంది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎప్పుడైతే అల్లో లాక్టోజ్ కి అటాక్ చేయబడిందో అంటే యాక్టివేట్ చేయబడిందో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వెళ్ళేసేసి ప్రమోటర్ కు బైండ్ అవుతుంది, ప్రమోటర్ కి బైండ్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఈ అల్లో లాక్టోజ్ ఏదైతే ఉంటుందో ఈ అల్లో లాక్టోజ్ వచ్చేసి రిప్రెసర్ ప్రోటీన్, ఈ రిప్రెసర్ ప్రోటీన్ కి ఆల్రెడీ బైండ్ అవుతుంది. అల్లో లాక్టోజ్ వచ్చేసి ఎప్పుడైతే రిప్రెసర్ ప్రోటీన్ బైండ్ అయిందో రిప్రెసర్ ప్రోటీన్ అనేది ఇనిబిట్ చేయబడుతుంది. ఈ రిప్రెసర్ ప్రోటీన్ వచ్చేసి ఆపరేటర్ కి బైండ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి రిప్రెసర్ ఇనిబిట్ చేయబడింది అల్లో లాక్టోజ్ వల్ల. అదే విధంగా ప్రమోటర్ కు బైండ్ అయినటువంటి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది యాక్టివేట్ చేయబడింది. ఈ రెండు ఫంక్షన్స్ ఒకటి వచ్చేసి ఇన్హిబిట్ చేస్తుంది, ఒకటి వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఇండ్యూస్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఈ యొక్క రిప్రెసర్ లేకపోవడం వల్ల ఆపరేటర్ రీజియన్ లోపల ఎలాంటి రిప్రెసర్ ప్రోటీన్ లేకపోవడం వల్ల పాలిమరేజ్ ప్రమోటర్ కు బైండ్ అయ్యేసి ప్రమోటర్ నుండి బీటా గెలాక్టోజ్ గెలాక్టోజిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ రావడం, పర్మియేజ్ ఎంజైమ్ రావడం, ట్రాన్సస్టైడేజ్ ఎంజైమ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా తక్కువ అమౌంట్ లో ఉన్నటువంటి లాక్టోజ్ కాస్త ఈ జీన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ అయ్యే విధంగా చేస్తాయి. ఇప్పుడు ఎక్కువగా అమౌంట్ ఆఫ్ లాక్టోజ్ ని బయట నుంచి లోపలికి తీసుకోవాలంటే పర్మియస్ కావాలి. తక్కువ అమౌంట్ లో ఉన్నప్పుడు యాక్టివేట్ చేసింది కాబట్టి ఇవి ఎక్కువ అమౌంట్ లోపల లాక్టోజ్ ని లోపలికి అలౌ చేస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ లోపలికి అలౌ చేసిందో ఎక్కువ అమౌంట్ ఆఫ్ బీటా గెలాక్టోజ్ అనేది యాక్ట్ చేసేసి బ్రేక్ చేస్తుంది. ఫైనల్ గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లాక్టోజ్ వచ్చింది, వచ్చిన లాక్టోజ్ లో కొంత భాగం అనేది మెటబాలిజం లో ఇన్వాల్వ్ కాకపోతే వాటిని నాన్ టాక్సిక్ గా కన్వర్ట్ చేసేది. అంటే సింపుల్ గా చెప్పేది ఏంటి అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోజ్ ఓన్లీ దీస్ స్ట్రక్చరల్ జీన్స్ విల్ బి ఎక్స్ప్రెస్డ్. లాక్టోజ్ ఉంటేనే ఈ జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, లాక్టోజ్ లేకపోతే ఈ జీన్స్ యొక్క రోల్ అవసరం లేదు. లాక్టోజ్ లేకపోతే ఈ జీన్స్ యొక్క రోల్ అవసరమే లేదు. ఏంటి మరి లాక్టోజ్ అంటే? బేసిక్ గా నేను ఇంతకుముందు చెప్పినాను ఈ యొక్క ఈకోలి అనేది సింపుల్ గా గ్లూకోజ్ ని యూస్ చేసుకుంటుంది. ఫైనల్ గా మన లాక్టోజ్ లోపలికి పోయినా కూడా ఫైనల్ గా గ్లూకోజ్ మారాలి, గ్లూకోజ్ ఉండే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ కనుక మనం మీడియాలో కనుక లాక్టోజ్ కాకుండా గ్లూకోజ్ వేసామనుకోండి, ఆ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు వీటి యొక్క ఎక్స్ప్రెషన్ జరుగుతుందా జరగదా అనేది చూడాలి. గ్లూకోజ్ ఎప్పుడైతే సెల్స్ లో అవుట్ సైడ్ ఉందో ఆ గ్లూకోజ్ ఈజీగా బయట నుంచి లోపలికి వచ్చేస్తుంది, బ్యాక్టీరియా యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చేసిన గ్లూకోజ్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క రిప్రెసర్ ప్రోటీన్ ని యాక్టివేట్ చేస్తుంది. ఏం చేస్తుంది, గ్లూకోజ్ ఎప్పుడైతే ఉందో ఆ గ్లూకోజ్ వచ్చేసి రిప్రెసర్ యొక్క జీన్ అయినటువంటి ఐ ని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఐ యాక్టివేట్ అయిందో ఐ నుండి ఒక ప్రోటీన్ రిప్రెసర్ ప్రోటీన్ వస్తుంది. ఈ రిప్రెసర్ ప్రోటీన్ పోయేసేసి ఆపరేటర్ రీజన్ మీద కూర్చుంటుంది. రిప్రెసర్ ప్రోటీన్ పోయేసేసి ఆపరేటర్ రీజన్, దాంతో పాటు దాని పక్కన ఉన్న ప్రమోటర్ రీజన్ ని కూడా ఆక్యుపై చేస్తుంది. రిప్రెసర్ ప్రోటీన్ ఆపరేటర్ దాంతో పాటు ప్రమోటర్ రీజన్ ని కవర్ చేయడం వల్ల ఈ ప్రమోటర్ రీజన్ మీదకి వచ్చేసేసి మన పాలిమరేజ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవ్వలేదంటే ఈ జీన్స్ ఏవి ఎక్స్ప్రెస్ అవ్వవు, కాబట్టి గ్లూకోజ్ ప్రెసెన్స్ లో, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్ దెర్ ఈస్ నో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ZYA జీన్స్. ఎందుకంటే దెర్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ దీస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ బికాస్ దెర్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ లాక్టోజ్. ఓకే, లాక్టోజ్ ఉంటేనే వీటి యొక్క అవసరం ఉంటుంది, ఎందుకంటే లాక్టోజ్ యొక్క మెటబాలిజం మీద యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి, సింపుల్. ఓకే, ఇది ఒక కండిషన్. ఇంకా మూడవ కండిషన్ ఏంటి అంటే ఒకవేళ ఎక్కువ లాక్టోజ్ కనుక, చాలా ఎక్కువ లాక్టోజ్ కనుక సెల్ లోపలికి వచ్చినప్పుడు ఆ ఎక్కువగా చాలా ఎక్కువ వచ్చిన లాక్టోజ్ బ్రేక్ డౌన్ చేసేసి ఆ సెల్ వినియోగించుకోవాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వన్ మోర్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ లోపల వన్ మోర్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఆ ప్రోటీన్ పేరు ఏంటి అంటే క్యాప్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ పేరు ఏంటి? క్యాప్ ప్రోటీన్. ఈ క్యాప్ అనేది ఏంటంటే సిఏపీ క్యాప్, కెటబాలికల్లీ
యాక్టివేటర్ ప్రోటీన్, కెటబాలికలీ యాక్టివేటర్ ప్రోటీన్. ఈ క్యాప్ అనే ఈ యొక్క జీన్, ఈ క్యాప్ అనే ఈ యొక్క జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ జీన్ క్యాప్ అనే జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే ఈ యొక్క రీజన్ కి, క్యాప్ అనే రీజన్ కి సైక్లిక్ ఏఎంపి, సైక్లిక్ ఏఎంపి అనేది యాడ్ అవుతేనే క్యాప్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ క్యాప్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే నార్మల్ గా ఒక ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్యాప్ నుండి వచ్చినటువంటి ఈ ప్రోటీన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ప్రమోటర్ రీజన్ కి ఇట్ సైడ్, యాక్చువల్ గా ఒకసారి చూడండి, ఈ ప్రమోటర్ రీజన్ ఉంది కదా, ఈ ప్రమోటర్ రీజన్ కి యాక్చువల్ గా ఏంటంటే ప్రమోటర్ కి రిప్రెసర్ కి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, ప్రతి దానికి కూడా కొంత గ్యాప్ ఉంటుంది. ఓకే, ఈ ప్రమోటర్ రీజన్ కి అప్ స్ట్రీమ్ రీజన్ అంటారు. ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లస్ వన్ ఉంటుంది, ఓకే, ప్లస్ టూ, ప్లస్ త్రీ, ప్లస్ ఫోర్, ఇక్కడ మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్, అట్లా ఉంటుంది అనమాట. ప్రమోటర్ ఇట్ సైడ్ నుంచి, ప్లస్ వన్ నుంచి ఇట్ సైడ్ కి వచ్చేసి డౌన్ స్ట్రీమ్ సీక్వెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ నుంచి ప్లస్ వన్ నుంచి ఇట్ సైడ్ నెగటివ్ ఉన్న వైరస్ మొత్తం కూడా అప్ స్ట్రీమ్ అంటారు, నేను ట్రాన్స్క్రిప్షన్ లో చెప్పుంటాను. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడైతే క్యాప్, ఎప్పుడైతే క్యాప్ సైక్లిక్ ఏఎంపి తో బైండ్ అయిందో ఆ క్యాప్ యొక్క ప్రోటీన్ వచ్చేసి ఈ ప్రమోటర్ రీజన్ కి అప్ స్ట్రీమ్ రీజన్ లో ఇక్కడ బైండ్ అవుతుంది. ఎప్పుడైతే క్యాప్ సైక్లిక్ ఏఎంపి తో కలిసి వచ్చేసి ఇక్కడ బైండ్ అవుతుందో, ప్రమోటర్ కి అప్ స్ట్రీమ్ లో బైండ్ అవుతుందో, ఇమీడియట్ గా దీని చుట్టూ వచ్చేసి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసి బైండ్ అవుతుంది. వన్స్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసేసి బైండ్ అయిన తర్వాత దాని అప్ స్ట్రీమ్ లోపల క్యాప్ సైక్లిక్ ఏఎంపి కనుక ఉంటే కంటిన్యూస్ గా బీటా గెలక్టోజిడేజ్, పర్మియేజ్, ట్రాన్స్ అస్పైరేజ్ అనే ఎంజైమ్స్ కంటిన్యూస్ గా రిపీటెడ్ గా ఎక్స్ప్రెస్ అవుతూ హ్యూజ్ అమౌంట్ లోపల ప్రొడ్యూస్ అవుతాయి. చాలా ఎక్కువ అమౌంట్ లోపల బీటా గెలక్టోజిడేజ్, పర్మియేజ్, ట్రాన్స్ అస్పైరేజ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల, ఓకే, సెల్ లో ఉన్నటువంటి ఎక్కువగా లాక్టోజ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇలా ఎక్కువ ఉన్న, చాలా ఎక్కువగా ఉన్నటువంటి లాక్టోజ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి క్యాప్ సైక్లిక్ ఏఎంపి అనేది హెల్ప్ చేస్తుంది. ఇది ఒక కండిషన్. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే సైక్లిక్ ఏఎంపి బైండ్ అవుతుంది కాబట్టి దీన్ని సిఆర్పి, సింపుల్ గా సిఆర్పి కూడా అంటారు. సైక్లిక్ ఏఎంపి సిఏపి లేదంటే సిఆర్పి కాంప్లెక్స్ అంటారు. సైక్లిక్ ఏఎంపి, సైక్లిక్ ఏఎంపి రిసెప్టార్ ప్రోటీన్ అంటారు. సైక్లిక్ ఏఎంపి రిసెప్టార్ ప్రోటీన్, క్యాప్ అనేది సైక్లిక్ ఏఎంపి బైండ్ అవడానికి ఒక రిసెప్టార్ లాగా పనిచేస్తుంది, అందుకోసమే ఆ సైక్లిక్ ఏఎంపి రిసెప్టార్ ప్రోటీన్ అనేసి చెప్తారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ సైక్లిక్ ఏఎంపి కనుక ఎక్కువగా ఉంటే ఒక సెల్ లోపల, అంటే బ్యాక్టీరియా సెల్ లోపల కన్నా హై అమౌంట్ ఆఫ్ సైక్లిక్ ఏఎంపి ఎక్కువగా ఉంటే ఆ సైక్లిక్ ఏఎంపి వచ్చేసి క్యాప్ బైండ్ అయితే అది వెళ్ళేసి ఇక్కడ బైండ్ అవుతాయి. ఇక్కడ బైండ్ అయిన వెంటనే ఈ జీన్స్ అన్ని ఎక్స్ప్రెస్ అవుతాయి. అంటే సైక్లిక్ ఏఎంపి ఎక్కువగా ఉంటే లాక్ ఓపెరాన్ అనేది కంటిన్యూస్ గా ఐక్ లో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సైక్లిక్ ఏఎంపి కన్నా తక్కువ ఉంటే లాక్ ఓపెరాన్ అనేది జరగదు. సింపుల్ గా ఎందుకు, ఇది ఎక్కువ అంటే నార్మల్ గా జరుగుతుంటుంది, ఎక్కువగా జరగదు. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే లాక్టోజ్ ఎక్కువగా ఉందో, ఎప్పుడైతే లాక్టోజ్ ఎక్కువగా ఉందో సైక్లిక్ ఏఎంపి ఎక్కువ అవుతుంది, అప్పుడు లాక్ ఓపెరాన్ జీన్స్ అనేది ఎక్సెస్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే లాక్టోజ్ తక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే లాక్టోజ్ తక్కువగా ఉంటుందో సైక్లిక్ ఏఎంపి అనేది తగ్గిపోతుంది. సైక్లిక్ ఏఎంపి తగ్గిపోతే క్యాప్ అనే ప్రోటీన్ బైండ్ అవ్వదు, క్యాప్ అనే ప్రోటీన్ బైండ్ అవ్వకపోతే ఈ జీన్స్ అనేవి ఎక్స్ప్రెషన్ జరగవు. అంటే ఇక్కడ విషయం ఏంటి, లాక్టోజ్ తక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉన్నట్టు. ఖచ్చితంగా ఏంటంటే ఐదర్ లాక్టోజ్ అన్న న్యూట్రియన్స్ గా ఇవ్వాలి, లేదంటే గ్లూకోజ్ అన్న న్యూట్రియన్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ గ్లూకోజ్ కనుక ఇచ్చామనుకోండి, ఆ గ్లూకోజ్ ఇచ్చినప్పుడు సైక్లిక్ ఏఎంపి అనేది ఏర్పడదు, తగ్గిపోతుంది. ఏ విధంగా సైక్లిక్ ఏఎంపి ఏర్పడదు అంటే యాక్చువల్ గా ఈ గ్లూకోజ్ వచ్చేసి దట్ ఇన్హిబిట్స్ ది అడినైల్ సైక్లేజ్ అనే ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎప్పుడైతే సెల్ లోపల లేదు అంటే సెల్ అవుట్ సైడ్ గ్లూకోజ్ ఉందో, సెల్ లోపలికి గ్లూకోజ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ గ్లూకోజ్ సెల్ లో ఉన్నటువంటి ఒక ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే అడినైల్ సైక్లేజ్ అంటారు. యాక్చువల్ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే అడినైల్ సైక్లేజ్ అనేది యాక్చువల్ గా ఏటిపి నుండి, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుండి సైక్లిక్ ఏఎంపి గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సైక్లిక్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్ గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఏంటి, అడినైల్ సైక్లేజ్.
ఈ ఎంజైమ్ అనేది గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ గ్లూకోజ్ ఈ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈ ఎంజైమ్ గ్లూకోజ్ ఇన్హిబిట్ చేయడం వల్ల ఏటీపీ ఏటీపీ గానే ఉండిపోతుంది, సైక్లిక్ ఏఎంపీ గా మారదు. వన్స్ సైక్లిక్ ఏఎంపీ లేకపోతే ఆ సైక్లిక్ ఏఎంపీ వచ్చేసి క్యాప్ బైండ్ కాకపోతే ఈ క్యాప్ వచ్చేసి ఇక్కడ బైండ్ అవ్వదు. ఈ క్యాప్ ఇక్కడ బైండ్ కాకపోతే ఈ పాలిమరేజ్ వచ్చేసి ఇక్కడ బైండ్ అవ్వదు. పాలిమరేజ్ బైండ్ కాకపోతే ఈ జీన్స్ ఎక్స్ప్రెస్ అవ్వవు. సో ఎంటైర్ ప్రాసెస్ లోపల గ్లూకోజ్ ప్రెసెన్స్ లోపల ఈ జీన్స్ ఎక్స్ప్రెస్ అవ్వవు, లాక్టోజ్ ప్రెసెన్స్ లోపల ఈ జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సింపుల్. ఓకే, ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ఏవేవి ఇండ్యూస్ చేస్తున్నాయి, లాక్టోజ్ అనేది జీన్ ఎక్స్ప్రెషన్ ని ఇండ్యూస్ చేస్తుంది, గ్లూకోజ్ అనేది జీన్ ఎక్స్ప్రెషన్ ని సప్రెస్ చేస్తుంది. ఎస్పెషల్ గా లాక్టోపెరాన్ లో ఉన్నటువంటి ZYA జీన్స్ ని సప్రెస్ చేసేది ఏంటంటే గ్లూకోజ్, ZYA జీన్ ఎక్స్ప్రెషన్ ని ఇండ్యూస్ చేసేది వచ్చేసి లాక్టోజ్. సింపుల్, రెండే రెండు పాయింట్. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకున్నామంటే మనకు జీన్ ఎక్స్ప్రెషన్ లోపల లాక్టోపెరాన్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ గా కూడా ఉంటుంది. ఐపీఓ ZYA గుర్తుపెట్టుకోవాలి. ఇవి కానీ గుర్తుపెట్టుకున్నామంటే మొత్తం కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా యాడ్స్ ప్లే అవుతుంటే వాడిని స్కిప్ చేయకుండా చూసారంటే దానివల్ల మేము కొంత బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.